సభవరం మండలం కేంద్రంలో మండల పరిషత్ సమావేశ మందిరంలో ఈ సర్వీసులపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఎంపీటీఓ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది రెవెన్యూ సిబ్బందికి గ్రామ సచివాలయ సేవలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి మాట్లాడుతూ గ్రామ కార్యదర్శులకు విఆర్ఓలకు తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విఆర్ఓల సంఘ అధ్యక్షులు ఎస్ తినాదరాదు రామకాసు ఆర్డీఓ బ్రహ్మ తదితరులు పాల్గొన్నారు. దేశంతో గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. దానిలో ఇంచుమించు మీరు చూసినట్లయితే 23 డిపార్ట్మెంట్ సంబంధించి 544 సర్వీసులు ఉన్నాయి. 544 సర్వీసులు ఉన్నాయి. మనకి గ్రామ సచివాలయం డాష్ బోర్డులో క్లియర్గా ఉన్నాయండి. డాష్ బోర్డులో ఆ సర్వీసులన్నీ కూడా గ్రామీణ ప్రజానీకానికి అందుబాటులో ఉండాలని, ఆ సర్వీస్ అనేది మన గ్రామ స్థాయిలో పనిచేసే మన సిబ్బంది అంతా కూడా మరింత బాగా చేయాలని, వీళ్ళకి జిల్లా నుంచి ఇద్దరు ఆపరేటర్స్కి అమరావతిలో ట్రైనింగ్ ఇచ్చారు. కోవిడ్ నేపథ్యంలో వాళ్ళు వచ్చి మన జిల్లాలో అనంతపురంలో సండే అనుకుంటాను ఆదివారం నాడు చేస్తున్నారు. ఒకరిద్దరు వీఆర్ఎస్ ఇంకా గెయిన్ చేసుకోవాలి. మరొకసారి ఈ ట్రైనింగ్ మన సెక్రటరీస్ అందరూ కూడాను ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో మనకి ఫెచింగ్ ఏంటంటే మరొకసారి మనం తెలుసుకున్నదాన్ని మరికొంచెం ఎన్హాన్స్ చేసుకొని స్ట్రెంగ్త్ అవడానికి ఈ ట్రైనింగ్ యూజ్ అవుతుంది. రియల్లీ ఇలాంటి ట్రైనింగ్ పెట్టిన ఎంపీడీఓ గారికి థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇలాంటి ట్రైనింగ్స్ మనం ఫ్రీక్వెంట్గా పెట్టుకుంటూ ఉంటే నాలెడ్జ్ షేర్ అవుతుంది. నాలెడ్జ్ షేర్ అయితే వర్క్ చేయడం ఈజీగా ఉంటుంది. మనకి తెలియనంతసేపు కూడాను లేదా పెద్ద బ్రహ్మ పదార్థం లాగానే మనకు అర్థం కాకపోతే మనకు తెలియదు అన్నట్టు ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏంటంటే ప్రస్తుతం మారుతున్నటువంటి పద్ధతులని మనం నేర్చుకోవడానికి వీలవుతుంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని మీరు అందులో సద్వినియోగం చేసుకోండి. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే సెక్రటరీస్ అందరికీ కూడా దయచేసి సివిల్ సప్లైకి సంబంధించి 4 ఇష్యూస్ రన్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఈకేవైసీ రైస్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్లో ఈకేవైసీ అథెంటికేషన్ అని చెప్పేసి అదేవిధంగా అదంతా వాలంటీర్స్తో చేయాల్సింది.